फ्रेंड्स वेलकम बैक टू कला प्रतिभा रवा केसरी ये विधा तैयार वीडियो द्वारा चूदा कावास पदार्थ बొంబాయి రవ్వ 1 కప్పు 1.5 కప్పు షుగర్ అదే స్వీట్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు 1 కప్పు సరిపోతుందండి డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టాలి బాణలు వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేయాలి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించుకోవాలి నేను ముందుగా బాదం పప్పు జీడిపప్పు దోరగా వేయించుకుంటున్నాను ఎందుకంటే అవి వేగటం కొంచెం లేట్ కాబట్టి అవి వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేస్తున్నాను తర్వాత అవి తీసి పక్కన పెట్టి అదే పాడట్లో బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్క స్టవ్ మీద 2.5 కప్పు వాటర్ తీసుకొని వాటర్ బాగా తెల్లబెట్టాలి వాటర్ తెల్లిన తర్వాత ఇందాక మనం తీసుకున్న ఇలాచీ పౌడర్ని దానిలోకి యాడ్ చేయాలి తర్వాత షుగర్ కూడా యాడ్ చేయాలి షుగర్ బాగా కరిగిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న బొంబాయి రవ్వని దానిలోకి కలుపుకోవాలి ఈ బొంబాయి రవ్వ కలిపేటప్పుడు ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి చాలా త్వరగా అయిపోయే స్వీట్ ఏంటంటే మనకి రవ్వ కేసరే గుర్తొస్తుంది చూడండి రవ్వ దగ్గరగా వచ్చేంత వరకు దీన్ని తిప్పుకోవాలి తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని దానిలోకి కలపాలి ఇంత దగ్గరగా వస్తే చాలంటే ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు మరి ఎక్కువ సెగ పెట్టామనుకోండి అది గట్టిగా అయిపోయే అవకాశం ఉంది అందుకని మరీ ఎక్కువ సెగన ఉంచకూడదు ఇంకా స్టవ్ ఆపేసి దానిలోకి మనం నెయ్యి యాడ్ చేయాలి రవా కేసరిలో ఎంత నెయ్యి మనం కలిపినట్టయితే కేసరి అంత టేస్ట్గా ఉంటుంది నేను ఇక్కడ 1 పావు కప్పు నెయ్యి యాడ్ చేస్తున్నాను మంచి రుచికరమైన రవా కేసరిని నేను 15 నిమిషాల్లో రెడీ చేసేసానండి చూడండి ఎంత రుచికరమైన రవా కేసరి రెడీ అయిపోయిందో దీన్ని కేక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.